మా నాన్నలు మా తాతలు సంపాదించారు, మా నాన్న కాపాడారు, మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది అన్నట్టు, ఇప్పుడు అందరు కలిస్తేనే తప్పులు అయిందండి. ఒక బీజేపీ అనలేము, కాంగ్రెస్ అనలేము, ఇంకో జనతాదళ జనతా పార్టీ అనలేము. సో మీరు ఎందులో జాయిన్ అవుతారు కమింగ్ డేస్లో? మీరు ఏవిఎం సిస్టమ్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు మీరు సరే ఆ ఏవిఎం సిస్టమ్ పోయింది అనుకుందాం, ఏ పార్టీలో జాయిన్ అవుతారు అప్పుడు? ఏ పార్టీ గెలిచే పార్టీస్ మై పార్టీ. సో అధికారంలో ఉండాలని మీద కూడా. మన సర్వీస్ ఈజ్ ఫర్ ది పీపుల్ అండి, ఇట్ ఈస్ నాట్ మై పర్సనల్ అండ్ పార్టీ. నన్ను గెలిపించే పార్టీ, గెలిచడానికి హోప్ ఉండే జనాలు ఈ పార్టీలో ఉంటే బాగుండు, ఈ పార్టీ వాళ్ళని గెలుస్తాను అని అంటే ఆ పార్టీ నా పార్టీ. ఐమ్ వెరీ సారీ. మై సెల్ఫిష్నెస్ ఈజ్ టు ప్రొవైడ్ మై సర్వీస్ ఫర్ ది నీడీ. ఇప్పుడు ఇప్పుడు ఒరిజినల్గా బయటకు వస్తున్నారు మీరు? అప్పుడు కూడా అదే అన్నాను అండి, అప్పుడు కూడా అదే అన్నాను. రైట్. అంటే సి, నేను పాలిటిక్స్ ఎందుకు చేయను అని అంటే ఈవీఎం ఉన్నంతవరకు చేయను అని అన్నా. ఇలా నిజంగా చెప్పాలంటే ఎస్పెషలీ ఉమెన్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ నౌడేస్ ఇన్ పాలిటిక్స్. వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ ఎక్కడ లేదు అని అంటే దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. దౌర్జన్యాలు ఈ విధంగా జరుగుతున్నాయి. టెక్నాలజీ బేస్ హ్యాకింగ్ ట్యాంపరింగ్ చేసుకొని దానిలో పోతుంటే వీళ్ళకేడవుతుందని వేసింది. బట్ నిజాయితీగా మన ఎలక్షన్స్ ఏం చేయాలి? మన యొక్క కష్టాలను ఆధారంగా చేసుకొని ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారండి. ఈ టెక్నాలజీని వాడుకొని ప్రజాస్వామ్యం చేంజ్ చేయమనలే. ప్రజాస్వామ్యం ఫస్ట్ డెఫినేషన్ అర్థం చేసుకుంటే ఈ బాధలు ఉండేయండి. రన్నింగ్ చేసి కొట్టేదండి. అత్యధిక శాతం ఉన్న బీసీ వర్గాలు కావచ్చు, లేకపోతే శూద్ర వర్గాలు, అది రెడ్డి కమ్మ కాపు అని, నాన్ బ్రాహ్మణ్, నాన్ వైశ్యస్, నాన్ క్షత్రియాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10,000 సంవత్సరాల అణచివేతకి, రకరకాల పీడనకు గురైన వాళ్ళకి వాళ్ళ బతుకులు బాగు చేసుకోవాలి, చేసుకోవాలనే ఆశ ఉందని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకొచ్చి మీ బతుకులు మీరు ఎలా బాగు చేసుకోవాలి అంటే ఒక 5 ఇయర్స్ ఎలక్షన్ సిస్టమ్ని పెట్టి దాంట్లో ఒక 50% ఉమెన్ యొక్క పాత్రను కూడా మెన్షన్ చేసి దాన్ని వాళ్ళ వాళ్ళ వర్గాలకి, అంటే వర్గాలు అని అంటే ఇప్పుడు కులాలు కూడా కావచ్చు, మతాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళకి బాధ్యత ఉంది, వాళ్ళ అవసరాలు ఉంది. ఎందుకంటే అవి అణచివేత గురైనాయి, అక్రమాలకు గురైనాయి, వాళ్ళకి యొక్క నీచాతి నీచమైన చర్యలకు గురయ్యి కొన్ని మన ఆచారకారులు మనకి ఇంట్రడక్షన్ చేశారు. అవన్నీ తూడ్చిపెట్టుకోవడానికి టైం పడుతుంది. కూర్చున్న ప్లేస్ నుంచి బయటికి పోవాలంటేనే ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు కంఫర్ట్ వచ్చేసిందండి, చేంజ్ చేయాలంటేనే 3 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఒక జనరేషన్ 2 జనరేషన్లు పడతాయండి కొంత చేంజ్ చేయాలంటే, ఓటు మీద ఉన్న అభిప్రాయం అయినా లీడర్ మీద అభిప్రాయం అయినా. సో ఇట్ టేక్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అందుకనే మనకు ప్రజాస్వామ్యం మన చేతులు పెట్టేది, దాంట్లో ముందుకు రావాలి పోటీ పడి, కానీ రాకుండా ఉండడానికి ఈవీఎం వచ్చేసింది. మీరు తీసేమో ఇప్పుడు దయాకర్ గారిని ఎందుకు అనుకున్నారు? ఆయనతో వెళ్ళి మాట్లాడారా, ఇలా మేము చేయాలనుకుంటున్నాం అండి? అంటే దయాకర్ అన్న నాకు ఫిజికల్గా ఎప్పుడు పరిచయం ఉండకపోయేది, అంటే నాకు పట్టించుకునేవాని కాదు, నా డొమైన్లో నేనే ఉండే. అంటే ఆయన మీద మూవీ తీస్తూ, మూవీ అని అంటారో మళ్ళీ ఆ మూవీ కాదని అంటారో మరి, మీరు ఏదైనా కానీ ఒక పిక్చర్ ఆయన మీద తీస్తున్నప్పుడు సో ఆయనతో వెళ్ళి మాట్లాడడం, ఇదిగోండి మీ లైఫ్ మీద ఇలా మేము తీయాలనుకుంటున్నాం. లేదు అన్న బాగా పరిచయం కాబట్టి, రాజనరసింహ అన్న దగ్గరికి నేను అప్పుడప్పుడు పోయినప్పుడు అన్న కూడా వచ్చేవాడు. సో అందరినీ ఎక్స్ప్లెయిన్ చేసినాక తర్వాత ఏదో ఒక యాక్సిడెంటల్గా ఆయన వీడియో చూశాను నేను, అరే భలే మాట్లాడుతున్నాడే అని చెప్పి దెన్ నేను కాల్ చేసి అన్న నేను డారే అన్న ఎరున్నారు అని అంటే ఇలా ఒకసారి కలుద్దాం వస్తారా అని అంటే ఇక అన్న వచ్చాడు. వచ్చి చాలాసేపు ఇలా సరదాగా మాట్లాడని చేసి ఒక కథ ఉన్నది, అది నీకు చేసామంటే ఆయన కథని చూడలేడు, ఆయనకి యాక్టింగ్ చేయడం ఇంట్రెస్ట్. రైట్ రైట్. సో దట్ సేవ్డ్ మీ. ఓకే. సో రైట్. సో హీ వాజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హిస్ యాక్టింగ్ అండ్ అదర్ స్టఫ్, ఐ వాజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై సెల్ఫ్. సో హీ వెరీ స్టూడెంట్ లెవెల్లో కష్టపడ్డాడు, 4 మంత్స్ అక్కడనే ఉండి ఒక సో ఆయన యాక్ట్ చేస్తున్నారు, ఆయన యాక్ట్ చేశాడు, బ్యూటిఫుల్ యాక్టెడ్. వెరీ, మీరు కొన్ని స్క్రీన్ చూస్తే చాలా అద్భుతంగా రజనీకాంత్ స్టైల్లో కనపడతాడు ఆయన. ఓకే. అండ్ ట్రైనింగ్ తీసుకున్నారు, కష్టపడ్డారు. అండ్ దెన్ లేటర్ సబ్జెక్ట్ బాగా అర్థమైపోయింది. ఓ బ్యూటిఫుల్ సినిమా ఏమో కానీ సమాజానికి బాగా ఉపయోగపడే ఒక కంటెంట్ ఇది. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ పాలిటిక్స్ అండ్ అదర్ స్టఫ్. కిరుబాణి గారు మ్యూజిక్ చేశారని చెప్పని విన్నాను మీ ఒక ప్రాజెక్ట్. అవునండి. అంటే మీరు చూస్ చేసుకుని మీరు ఆయన దగ్గరికి వెళ్ళారా, నాకు కిరుబాణి గారు మ్యూజిక్కే కావాలి అని, లేకపోతే ఇది ఇంత మంచి ప్రాజెక్టు, లేకపోతే మీ మురళి గారు ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయనే వచ్చారా, అంటే ఏమంటారు? నిజం చెప్పాలండి,
అదే బిలీవ్ చేయరు ఎవరు కూడా. అది చెప్పానంటే ఇంటర్వ్యూలో కూడా ఎవరు ఎంతమంది బిలీవ్ చేస్తారో తెలియదు, కానీ దిస్ ఫ్యాక్ట్. యాక్చువల్లీ కీరవాణి గారి లాంటి ఒక హైలీ టెక్నికల్ వాల్యూస్ ఉన్న పర్సన్ ఫిలిం ఇండస్ట్రీలో నేను ఆయన సర్వీస్ తీసుకున్నంత స్థాయి కాదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఓకే అండి, నేను అంటే సాయి ఇన్ ది సెన్స్ ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్ అని కాదు. నేను ఆయనను ఆయన క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ని పర్చేజ్ చేయాలి అంటే అంత ఈ మూవీకి అవసరం లేదు. ఓకే అండి, సో నేను ఎవర్ ఎనీ టైమ్ ఐ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ మై మైండ్. బట్ గద్దర్ అన్న ఏం చేశాడు, నా సాంగ్కి కిరవాణి గారు చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు. సో ఆ ఎఫర్ట్లో మేము జస్ట్ మేము ఫోటోని కొట్టుకుంటే బాగుంటుందేమో అని అనుకున్న పాయింట్లో వెళ్ళాము. ఉన్న చెప్తున్నా అండి. ఓకే, సో ఆయనతో కూర్చునే అవకాశం వచ్చింది, మాట్లాడే అవకాశం వచ్చింది, పాటను డిజైన్ చేసే విధానం వచ్చింది. ఈ ప్రాసెస్లో ఈ క్రియేటెడ్ లాట్ ఆఫ్ స్పేస్ ఫర్ మీ. దెన్ ఒక అవకాశంలో కథ గురించి, దాని సారాంశం గురించి, నా వ్యూస్ గురించి, అవి అంటే హ్యూమన్ ఎలా బ్రాటప్ అవుతాడు, సోషల్గా ఎలా గుడ్ ఎలిమెంట్ అవుతాడు, ఈ పాయింట్స్లో ఆయన కూడా ఉంటాడు యాక్చువల్గా. సో వీఆర్ కనెక్టెడ్, వీఆర్ టాకింగ్ ఆఫ్ సేమ్ వేవ్ లెంత్. సో ఈ టైంలో కొంత కంటెంట్ డిస్క్లోజ్ చేయాల్సి వచ్చింది. దాంట్లో ఒక పాట కూడా ఉంటుంది, అది ఒక కొన్ని లిరిక్స్ కూడా అప్పుడు చెప్పామన్నట్టు. మీ ఇల్లు ఎక్కడ అది ఇది అని అంటే, మేము మా స్టూడియో ఉంటా సార్, ఎప్పుడన్నా ఛాన్స్ ఉంటా అంటే మంచి లొకేషన్ పెట్టండి అని అని అన్నారు అట్లా. సో అలా అయిపోయిందండి. సో దెన్ గద్దరన్న పాట అయిపోయింది, మేము ఫైనల్గా రిసీవ్ చేసుకున్నాం, మంచి చేశారు. సో లాస్ట్ రోజు అన్నీ అయిపోయినాయి, వినిపించాడు. ఒకటి కాగా మూడు సార్లు విన్నాం, బాగా భలే అనిపించేది. అందరం పోయి కీరవాణి గారు కాళ్ళ మీద పడ్డాం. గ్రేట్ ప్రోడక్ట్ ఇచ్చారు సార్, సో ఫార్చునేట్ మా సినిమాలో మీరు చేయటం అనేది. ఆ ప్రేమ అనేది అంటే ఒక పూనకం వస్తే ఎలా చేస్తామని ఆ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రీడమ్ ఇచ్చి చేసేసాం. మా యొక్క తపన ఆలోచన ప్రేమను చూసి చాలా సారు ఇంప్రెస్ అయ్యాడేమో తెలియదు. దెన్ మేము వచ్చేసి ఇంట్లో కూర్చొని మేము వాళ్ళను 12 అయ్యిండి వచ్చండి. మేము ఆయన బయలుదేరే వరకు 3:34 అట్లా ఇలా పడుకొని ఉన్నాను నేను. సరే సార్ కాల్ చేశారు, ఏమయ్య మురళి మీ ఇంటికి కీరవాణి గారు వస్తారు రానియోదని మీ వాచ్మెన్ చెప్పారంట కదా ఏంటి అని. సార్ మీకు దండం పెడతాను సార్, నేను మీరు వస్తే రెడ్ కార్పెట్ వేస్తాను సార్, మా అదృష్టం సార్ అది అని అంటే, అయితే మీ సుజిత్ మీ వాచ్మెన్ చెప్తున్నాడే అని అని చెప్పాను. అప్పుడు తెలిసింది ఆయన వచ్చేసాడు అని. సో ఇట్ వాజ్ సర్ప్రైజ్ అన్నట్టు. రైట్ రైట్. వెన్ ఐ సా హి వాస్ దేర్, ఓ సో ఎగ్జైటింగ్ అన్నట్టు. చెడు కూర్చున్నాడు, హిస్ గేవ్ లాట్ ఆఫ్ ప్లెజర్ టు హాస్, సో ప్రౌడ్నెస్ టు హాస్. అండ్ సో సింపుల్, సో కైండ్, సో నైస్ పర్సన్. దెన్ హీ ఎక్స్ప్రెస్ ఆ పాట ఉంది కదా, ఎవరన్నా సింగర్ను పెట్టుకున్నారా అని అన్నాను. నేను లేదు సార్, అది మీరు వార్త బాగుంటుందని అని చెప్పి మేము చిన్నపిల్లలాగా అన్నాం. సో మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా బాగా కనెక్ట్ అయింది ఆయనతో. సో ఆయన మాకు ఆ స్పేస్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్ప్రెస్ చేశాం అని అంటే, ఓకే మంచిది, మీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అన్నాను. అంటే ఆయన పేరు చెప్పాను. ఓ ఆయన తెలుసు తెలుసు అని అని చెప్పారు. దెన్ ఓకే మంచిది, పోతూ పోతూ మా స్టూడియోస్ అవి ఇవన్నీ చూపించేసినాక తర్వాత వెరీ గుడ్ బాగానే ఉన్నది అని. అయితే మీకు మ్యూజిక్ డైరెక్టర్ నేను చేస్తే ఎలా ఉంటుంది అని అన్నాడు. సార్ మేము దండం పెట్టి మేమంతా మోయలేం సార్, మిమ్మల్ని మోసే అంత శక్తి లేదు సార్ మరి. అచ్చా డబ్బులు అడిగాను అండి నేను ఇప్పుడు అని అని చెప్పి చాలా గౌరవంగా మాట్లాడతారు తెలుసండి కిరణ్. సో మరి గారు అని అంటారు. సో అలా అయిందండి. దెన్ ఈవినింగ్ కాగానే దెన్ వి స్పోకెన్ టు హిమ్, సార్ మ్యూజిక్ మీరు చేస్తే ఎట్లా ఉంటుంది అండి. అదే నేను అడుగుతా, మీరేమి ఇవ్వట్లేదు నాకు అవకాశం అన్నాడు. సో ఆ తర్వాత ఫ్యూ డేస్లో వి కన్ఫర్మ్డ్ ఇట్. అండ్ దెన్ ఈ సాంగ్ ఆయన ఇష్టంగా పాడిన సాంగ్, బ్యూటిఫుల్గా పాడాడండి. అదే తిరిగి చూడు తిరిగి చూడండి, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ అండి. తానే ఆయన టాప్10 ఆఫ్ బెస్ట్ ఆఫ్ టెన్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అని అని చెప్పి అన్నారు. మేబీ టాప్5లో వస్తుంది ఇది. అంత బ్యూటిఫుల్ సాంగ్ అండి. హీ టుక్ మీ ఆల్ ద వే, ఆల్ హీస్ ఎఫర్ట్ వాట్ హీ హాస్ డన్. అంటే దాదాపు ఒక 100 లైవ్స్ వేయచ్చండి డిఫరెంట్ వాళ్ళ లైవ్స్,
ప్రతి చోటకి మమ్మల్ని తీసుకెళ్ళాడు, చూపించాడు అవన్నీ. సో కైండ్ ఆఫ్ హిమ్ అండి, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. దెన్ హీ టుక్ ది కంప్లీట్ మ్యూజిక్ పార్ట్ ఇన్ అవర్ మూవీ. వీఆర్ వెరీ బ్లెస్డ్ అండ్ ఫార్చునేట్ అండి. అలా ఇట్లు అమ్మ సినిమా, యా అది ఎలా అంటే ఎందుకు తీశారు, అసలు కారణం ఏంటి, ఎవరు మీ దగ్గరికి ఆ స్టోరీ తీసుకొచ్చారు, ఆ ప్రాజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి, రేవతి గారిని ఎలా ఒప్పించారు? అన్ని క్వశ్చన్స్ వేశారు. అయితే ఇది నేను యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ చేద్దామని అని చెప్పేసి స్టార్ట్ అయింది. అది ఉమెన్ ఓరియంటెడ్, ఉమెన్ ఇన్ పాలిటిక్స్ అనే సబ్జెక్ట్ బేసిస్లో ఉమెన్ ఓరియంటెడ్గా చేయాలని చెప్పేసి అనుకుంటున్నానండి. సో కథలు రాస్తున్నాను, అది చేస్తున్నాను. దేవి అక్క ఉన్నది కదండి, సో ఆ అక్కకు నేను కాల్ చేసిన అక్క ఒకసారి మాట్లాడదామంటే తను వచ్చేది, మేము ఇంక మాట్లాడుకుంటే అదేది పోయింది. దెన్ ఇలాంటి కథలు కొన్ని ఉన్నాయి, ఉమామహేశ్వరరావు గారు తెలుసా నీకు అంకురమ్మ అంటే, నేను సినిమా సరిగ్గా చూడ తెలుసానని చెప్పేశాను, మంచిదని. దెన్ నెక్స్ట్ టైం షీ బ్రాట్ హిమ్. ఉమామహేశ్వరరావు గొప్ప అవునండి, ఉమామహేశ్వరరావు గారు గొప్ప డైరెక్టరు. ఆయన ఫస్ట్ మూవీకి నేషనల్ అవార్డు వచ్చేది అంకురం మూవీ, రేవతి గారు కూడా వచ్చేది. సో తను వచ్చారు, అరే ఇదేంటి అని చెప్పేసి. దెన్ అట్లా మీ నేను ఐ వాజ్ పోరింగ్ మై ఐడియాస్ టు క్రియేట్ ఎ మూవీ, ఉమెన్ ఓరియంటెడ్ పొలిటికల్ మూవీ. సో ఉమెన్ షుడ్ బీ ఇన్ పాలిటిక్స్ ఇన్ వాట్ వే అనే పాయింట్స్ నేను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నా, డిఫరెంట్ పాయింట్స్ అని. ఆయన అది అది చెప్పేసేసి ఒక మీరు అనుకున్న సబ్జెక్టులోనే నా దగ్గర రెండు ఉన్నాయి కథలు, మీరు ఏంటంటే చెప్తానని అని చెప్పి అన్నాను. దెన్ డిఫరెంట్ డిస్కషన్లో ఒక సాంగ్ ఒక కథను పికప్ చేసింది. సో అది బాగా ఎమోషనల్ ఉంటుంది అండ్ వెరీ గుడ్ ఉంటుంది అన్నట్టు. ఒక మదర్ ఓరియంటెడ్, ఒక మదర్ దేశానికి కానీ సమాజానికి కానీ ఒక వ్యవస్థకు కానీ జనరేషన్ కానీ ఎంత ఇంపార్టెన్స్ రోల్ ఆమె ప్లే చేస్తుంది అనే పాయింట్ ఉంటుంది అన్నట్టు. అది పికప్ చేసింది మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో అన్న నేను ఇది చేస్తా, నేను గివ్ మీ దిస్ ప్రాజెక్ట్ టు మీ అని చెప్పి, ఓకే మంచిది, నాకు ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలి అని అనుకున్నాను. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాజెక్ట్ అండ్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఆర్ దేర్. సో ప్రొవైడెడ్ ది కండిషన్ ఈజ్ రేవతి గారు షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇన్ దట్ వైల్ నరేషన్ ఆఫ్ ది స్టోరీ. నేను రేవతి గారిని అమ్మలాగా ఆ పాత్రలో ఊహించుకుంటూ విన్నాను అన్నట్టు. దెన్ రేవతి గారు అయితే నేను సినిమా చేస్తలేపించాయని చెప్పి కండిషన్ అయింది. దెన్ రేవతి గారితో కంటే రేవతి గారికి కాంబినేషన్ ఆ టీం ఉంటుందండి, ఉమామేశ్వరరావు గారు మళ్ళీ మధు అంబట్ గారు రేవతి గారు, రైట్ రైట్. సో ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నట్టు, దే వన్ దే క్రియేటెడ్ వండర్స్. సో మన మధు అంబట్ గారితో కాల్ చేపించారు, మాట్లాడి ఇచ్చారు. దెన్ రేవతి గారితో కాల్ చేపించారు, వి స్పోక్ ఇన్ ఆల్మోస్ట్ 2 hours and different things. So then I visited her place and given offer this that, then we went ahead. Ante oka mother oka chinna dialogue untadandi, aa scene chusi kanlaku nilu vachesthay. So oka aakali anedi em cheyagalugutadi, em cheyagalugutadi, samajanni nilabettagalugutadi, samajanni kulabettagalugutadi, kulcheyagalugutadi. ఒక ఆకలి కొరకు, ఆకలి ఒక ఒక పూట అన్నం కొరకు ఒక ఒక యాక్షన్, ఒక తల్లి కొడుకు చనిపోయాడు అనే ఒక నిజాన్ని, అది సో ఎమోషనల్గా ఉంటుందండి. ఆమె మళ్ళీ యాజ్ ఎ మదర్ కొడుకుని చంపిన వాడిని వాడిని బతికించేస్తుందండి ఒక సిచ్యువేషన్లో, వాడు తెలిసినాక, అది తెలిసినాక. సో ఒక మదర్ యొక్క మదర్లీ ఎక్స్ప్రెషన్, మదర్లీ ఫ్యూచర్స్ బ్యూటిఫుల్గా డిజైన్ చేసి దాన్ని చేసిన మూవీ అండి అది. సో ఐ ఫీల్ ప్రౌడ్. దాదాపు 158 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చాయి. యాక్చువల్లీ దానికి మీరే ప్రొడ్యూస్ చేశారని నాకు అప్పుడు తెలీదు, ఎందుకంటే రేవతి గారితో ఇంటరాక్ట్ అవుదామని చాలా ట్రై చేశాను అప్పుడు నేను, బట్ వాళ్ళ పిఏ కొంచెం కనెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, ఎందుకంటే గ్రేట్ యాక్ట్రెస్ ఆవిడ, చాలా మంచి, వెరీ పవర్ఫుల్ అండ్ షీ నోస్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ప్రొడక్షన్ తెలుసు, డైరెక్షన్ తెలుసు, యాక్టింగ్ ఇంకా దాంట్లో పేరే లేదు, పేరు పెట్టలేము. బ్యూటిఫుల్లీ డిజైన్ అండ్ షీ హ్యాస్ టోటల్ కాన్ఫిడెన్స్ ఆన్ దట్ ప్రాజెక్ట్. నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నాం, అంటే వేరే దేశాల్లో వాళ్ళు రెస్పెక్ట్ చేసి అవార్డ్స్ ఇచ్చారు, మన దేశం వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి.